ఇదే నిర్వహణలో అసువులు బాసిన అమరవీరులకు జాతి యావత్తు ఘన నివాళి అర్పించింది. విజయనగరం జిల్లాలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం అట్టహాసంగా జరిగింది. జిల్లా కేంద్రంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కలెక్టర్ హరి జవహర్ ఎస్పీతో పాలరాజుతో కలిసి అమరవీరులకు పుష్పాంజలి ఘటించారు. పోలీసులు గౌరవ వందనాన్ని స్వీకరించుకుని ర్యాలీలు మానవహారాలతో వీర జవాన్లకు జోహార్లు అర్పించారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు ముగిశాయి. వారం రోజుల పాటు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రజాహిత కార్యక్రమాలు నిర్వహించిన పోలీసులు అమరవీరుల దినోత్సవాన్ని అట్టహాసంగా జరిపించారు. జిల్లా కేంద్రంగా విజయనగరంలో జరిగిన అమరవీరుల దినోత్సవానికి జిల్లా కలెక్టర్ హరి జవహర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఎస్పీ పాలరాజ్తో కలిసి అమరవీరుల స్తూపాల వద్ద పుష్పాంజలి ఘటించిన కలెక్టర్ పాలరాజ్ పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. నగరంలో నిర్వహించిన 5K రన్లో యువతీ యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అదేవిధంగా పోలీసుల ఆధ్వర్యంలో కూడా ర్యాలీ జరిగింది. అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ ఇక్కడ పోలీసులు విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అదేవిధంగా గజపతి నగరంలో కూడా పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సీఐ తారకేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగింది. సర్కిల్ పరిధిలో గల 4 మండలాల ఎస్ఐలు ఆధ్వర్యంలో గజపతి నగరం వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ మానవహారాన్ని నిర్మించారు. ఎంతోమంది పోలీసులు ప్రాణాలు త్యాగం చేశారు ప్రజల కోసం. వాళ్ళందరికీ ఆత్మశాంతి కోరాలని, చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. పార్వతీపురంలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని 5K 3K రన్ ఉత్సాహభరితంగా జరిగింది. సీఐ రాంబాబు వీటిని ప్రారంభించారు. అదేవిధంగా వారోత్సవాలను పురస్కరించుకుని నిర్వహించిన పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు, వాకర్స్ మరియు మహిళా సంఘాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి. కిరణ్, బ్యూరో రిపోర్ట్, మై మీడియా న్యూస్, విజయనగరం.